ఋషుల కథలు అగస్త్యుడు అనేక మంది పురాణ వ్యక్తులు కుండలలో పుట్టినట్టు చెబుతారు వారిలో వశిష్ఠుడూ అగస్త్యుడు ఉన్నారు అగస్త్యుడు చాలా కాలం పెళ్లి చేసుకోలేదు ఆయన ఒకసారి అరణ్యంలో తిరుగుతుంటే కొందరు వ్యక్తులు తలకిందుగా వేళ్ళాడుతూ కనిపించారు మీరు ఇలా ఉన్నారేం అని అగస్త్యుడు వారిని అడిగాడు మా వంశంలో అగస్త్యుడు అనేవాడు పిల్లలు కనకపోవటంచేత మాకు సద్గతులు లేక ఇలా ఉన్నాం అన్నారు వారు వాళ్ళు తన పూర్వులని గ్రహించి అగస్త్యుడి పెళ్లాడి వారిని ఉద్ధరించగోరి విదర్భరాజు వద్దకు వెళ్ళి అతని కూతురైన లోపాముద్రను తనకిచ్చి పెళ్లి చెయ్యమన్నాడు కందమూలాలు తినేవాడికి తన కూతురిని ఇయ్యటానికి రాజు సందేహించాడు కానీ లోపాముద్ర అగస్త్యుణ్ణి పెళ్లాడటానికి సిద్ధపడింది వివాహం అయిన అనంతరం లోపాముద్ర అగస్త్యుడితో తనకు మంచి బట్టలు నగలు కావాలన్నది డబ్బు కోసం అగస్త్యుడు శృతపర్వుడనే వద్దకు వెళ్లాడు శృతపర్వుడి దగ్గర డబ్బు లేదు ఇద్దరూ కలిసి ప్రజ్ఞుడు అనే రాజు వద్దకు వెళ్లారు అతని వద్ద అతనంగా లేదు ఇల్వలుడు అనే వాడి దగ్గర పుష్కలంగా డబ్బున్నదని వారు ఇల్వలుడి వద్దకు వెళ్లారు ఈ ఇల్వలుడు వాతాపి అనేవాణ్ణి మేకగా మార్చి వండి అతిథులుగా వచ్చిన బ్రాహ్మణులకు పెట్టేవాడు తరువాత వాతాపి ఆ బ్రాహ్మణుల పట్టలు చీల్చుకొని బయటికి వచ్చేవాడు ఇలా వాళ్లు బ్రాహ్మణులను చంపుతుండేవారు ఇల్వలుడు తన వద్దకు వచ్చిన ఇద్దరు రాజులకు అగస్త్యుడికి చక్కగా భోజనం పెట్టాడు వాతాపి ఇల్వలుల సంగతి తెలిసిన అగస్త్యుడు భోజనం చేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు వాతాపి జీర్ణమైపోయాడు ఈ సంగతి గ్రహించిన ఇల్వలుడు పైకి ఏమీ తెలియనీయక డబ్బు ఇచ్చి పంపేశాడు కావేరీ కూడా అగస్త్యుడి భార్యే అని చెబుతారు ఒకసారి బ్రహ్మ అగస్త్యుడి వద్దకు వచ్చి కవేరుడు అనే రాజర్షి కూతురు కావేరి శివుణ్ణి గూర్చి తపస్సు చేస్తున్నదని ఆమెను పెళ్లాడవలసిందని అన్నాడు అగస్త్యుడు అందుకు ఒప్పుకొని ఆమెను తన కమండలంలో దాచుకున్నాడు తర్వాత అగస్త్యుడు వింధ్యాపర్వతాన్ని శిక్షించడానికి బయలుదేరుతూ తన కమండలాన్ని శిష్యుల పరం చేశాడు వాళ్లు జాగ్రత్తగా ఆ కమండలాన్ని తీసుకుపోతూ సహ్యపర్వతం చేరేసరికి చేజార్చారు కావేరి కావేరీ నదిగా మారిపోయింది వింధ్యాపర్వతం గొడవ ఎలా వచ్చిందంటే అది అపారంగా పెరిగిపోయి సూర్యచంద్రుల గతులకు అడ్డు తగులుతూ మునులు ఎంత వేడుకున్నా వినలేదు వాళ్లు మొరపెట్టగా అగస్త్యుడు వింధ్య వద్దకు వెళ్ళి తాను దక్షిణానికి పోవటానికి దారి అడిగాడు వింద్య తన రూపు తగ్గించుకున్నది తాను తిరిగి వచ్చేదాకా అలాగే ఉండమని వింద్యకు చెప్పి అగస్త్యుడు దక్షిణానే ఉండిపోయాడు అగస్త్యుడు సముద్రాన్ని ఆపోషణపట్టాడని చెప్పుకుంటారు అది ఎలా జరిగిందంటే కాలకేయులనేవాళ్లు మునులను తెగ పీడించేవారు వారిని చంపడం దేవతల వల్ల కాలేదు వాళ్లు సముద్రంలో వాళ్ళు దేవతల కోసం అగస్త్యుడు సముద్ర జలమంతా తాగేశాడు అప్పుడు కాలకేయులు బయటపడి దేవతల చేత చచ్చారు